చాలా మందికి నా హస్బెండ్ ఫలానా అని తెలియదు, తెలిసిన వాళ్ళకి ఓకే కానీ చాలా మందికి తెలియదు. ఇదే కాకుండా చాలా మంది చచ్చిపోయారని, డైవర్స్ తీసేసుకున్నారని, వాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళ గురించి కూడా వెబ్ మీడియా వాళ్ళు ఈ వెబ్సైట్స్ నుంచి చాలా బాగా ప్రెషర్ అండి. అంటే సెలబ్రేట్ అయినంత మాత్రాన మా పర్సనల్ రాసే రైట్స్ వాళ్ళకి ఎక్కడున్నాయి. ఆల్రెడీ కోర్టు కూడా మన కంగనా దాంట్లో కూడా బాగా రియాక్ట్ అయ్యారు. సో దాని మీద మీ కంప్లైంట్ ఇద్దామని. అంతే సార్, వేరే కనపడదు మీడియా వాళ్ళు థంబ్నైల్స్ కంటెంట్ ఒకటి ఉంటుంది, థంబ్నైల్స్ ఒకటి పెడుతున్నారు. 3 ఇయర్స్ బ్యాక్ నా మ్యారేజ్ వీడియో, మ్యారేజ్ డే వీడియో ఒకటి బయటకు వచ్చింది అనమాట. అంటే మా ఫేస్బుక్ కనుక అప్పుడు హేమ మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుంది తన ఫ్రెండ్స్తో అని చెప్పి అందంగా వేశారు 3 ఇయర్స్ బ్యాక్. నేను ఏం పట్టించుకోలేదండి, అయిపోయింది నా హస్బెండ్తో వచ్చింది వీడియోది. ఇప్పుడు అదే వీడియోని మళ్ళీ తీసి థంబ్నైల్స్ రాస్తున్నారు అనమాట అండి. ఆ థంబ్నైల్స్ రాయడం వల్ల చాలా మందికి నా హస్బెండ్ తెలిసి ఉండొచ్చు, తెలియకుండా ఉండొచ్చు, నాకు తెలియదు. సో ఇలా థంబ్నైల్స్ వేయడం వల్ల అనవసరంగా నా క్యారెక్టర్ బ్యాడ్ అవుతుంది, నా మనోభావాలు దెబ్బతింటున్నాయండి. దానికోసం కాకుండా ఇవాళ కోటా శ్రీనివాసరావు గారిని చనిపోయారు అని చెప్పేసి అదే వెబ్ మీడియాస్, వెబ్సైట్స్ వేస్తున్నారు అనమాట అండి. ఆయన కూడా అయ్యో నేను బతికే ఉన్నాను అని చెప్పి ఆయన ఇవాళ మీడియాలో వీడియో పెట్టడం జరిగింది. అది అందరి మీకు అందరికీ తెలుసు. ఇది వరకు గతంలో కూడా చాలా మందికి ఇట్లానే వచ్చినాయి, వచ్చిన తర్వాత చాలా మంది కాలం చెల్లించడం కూడా జరిగింది. అసలే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకు ఒక చిన్న భయం ఉంటుంది. సో ఇలాంటివి కరెక్ట్ కాదండి. అలాగే కొంతమంది ప్రముఖ హీరోలు ఆ హీరోయిన్ అంటే వాళ్ళ భార్యలతో డైవర్స్ తీసుకుంటున్నారు, ఆ ప్రముఖ హీరో చచ్చిపోయాడు, ఆ హీరో కూడా మీకు తెలుసు, లాస్ట్ టైం మా ఇంట్లో కూడా ఉన్నారు శ్రీకాంత్ గారి గురించి డైవర్స్ తీసుకుంటున్నారని అలా. అలాగే నా కూతురు లాంటి ఒక అమ్మాయి గురించి ఈ మధ్య కాలంలో నిన్న మొన్న కూడా ట్రోల్స్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి హ్యాపీగా కాపురం చేసుకుంటుంటే డైవర్స్ తీసుకోబోతుంది అది ఇది అని చెప్పేసి ట్రోలింగ్ చేయడం జరిగింది. తర్వాత నా కో ఆర్టిస్టులు మగాళ్ళు అవనివ్వండి, లేడీస్ అవనివ్వండి, వీళ్ళు ఫలానా చోటుకి వెళ్ళారు, అక్కడ చూడండి ఎలా రెచ్చిపోయారో, అక్కడ కంటెంట్ వేరే ఉంటుందండి, వీళ్ళకి థంబ్నైల్ వేరే ఉంటుంది. చాలా మంది థంబ్నైల్స్ మాత్రమే చూస్తారు, లోపలికి వెళ్ళి కంటెంట్ చూడరు. దానివల్ల మా ఫ్యామిలీస్కి చాలా డ్యామేజ్ జరుగుతుంది. సో దట్ దానివల్లే నేను ఇవాళ సైబర్ క్రైమ్కి వచ్చి ప్రసాద్ సార్కి, ఏసీపీ సార్కి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంటే కాదు, 2 రోజులు చూసి దీన్ని ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడానికి నేను రెడీగా ఉన్నానండి. నేను కోర్టుకి ఎన్నిసార్లు అయినా వస్తానని చెప్పాను. గతంలో కూడా మాఫియా వీడియోస్ మీద నేను ఫైట్ చేశాను. ఇప్పుడు మాఫియా వీడియోస్ బాగా తగ్గింది. చాలామంది ఏమనుకుంటున్నారంటే వీళ్ళు మేము దొరకము, ఎక్కడో ఉన్నాను కూడా ఇప్పుడు నేను పొగ పెట్టా, ఓకేనా, ఎక్కడ ఏ బొక్కల్లో మీరున్నా అందరూ బయటకు వస్తారు. ఇది వరకు కూడా మాఫింగ్ వీడియోస్ చేసిన వాడు యూకేలో ఉండేవాడు, సారీ యుఎస్లో ఉండేవాడు. చాలా మందికి నా హస్బెండ్ ఫలానా అని తెలియదు, తెలిసిన వాళ్ళకి ఓకే కానీ చాలా మందికి తెలియదు. ఇదే కాకుండా చాలా మంది చచ్చిపోయారని, డైవర్స్ తీసేసుకున్నారని, వాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళ గురించి కూడా వెబ్ మీడియా వాళ్ళు ఈ వెబ్సైట్స్ నుంచి చాలా బాగా ప్రెషర్ అండి. అంటే సెలబ్రేట్ అయినంత మాత్రాన మా పర్సనల్ రాసే రైట్స్ వాళ్ళకి ఎక్కడున్నాయి. ఆల్రెడీ కోర్టు కూడా మన కంగనా దాంట్లో కూడా బాగా రియాక్ట్ అయ్యారు. సో దాని మీద మీ కంప్లైంట్ ఇద్దామని. అంతే సార్, వేరే కనపడదు మీడియా వాళ్ళు థంబ్నైల్స్ కంటెంట్ ఒకటి ఉంటుంది, థంబ్నైల్స్ ఒకటి పెడుతున్నారు. 3 ఇయర్స్ బ్యాక్ నా మ్యారేజ్ వీడియో, మ్యారేజ్ డే వీడియో ఒకటి బయటకు వచ్చింది అనమాట. అంటే మా ఫేస్బుక్ కనుక అప్పుడు హేమ మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుంది తన ఫ్రెండ్స్తో అని చెప్పి అందంగా వేశారు 3 ఇయర్స్ బ్యాక్. నేను ఏం పట్టించుకోలేదండి, అయిపోయింది నా హస్బెండ్తో వచ్చింది వీడియోది. ఇప్పుడు అదే వీడియోని మళ్ళీ తీసి థంబ్నైల్స్ రాస్తున్నారు అనమాట అండి. ఆ థంబ్నైల్స్ రాయడం వల్ల చాలా మందికి నా హస్బెండ్ తెలిసి ఉండొచ్చు, తెలియకుండా ఉండొచ్చు, నాకు తెలియదు. సో ఇలా థంబ్నైల్స్ వేయడం వల్ల అనవసరంగా నా క్యారెక్టర్ బ్యాడ్ అవుతుంది, నా మనోభావాలు దెబ్బతింటున్నాయండి. దానికోసం కాకుండా ఇవాళ కోటా శ్రీనివాసరావు గారిని చనిపోయారు అని చెప్పేసి అదే వెబ్ మీడియాస్, వెబ్సైట్స్ వేస్తున్నారు అనమాట అండి. ఆయన కూడా అయ్యో నేను బతికే ఉన్నాను అని చెప్పి ఆయన ఇవాళ మీడియాలో వీడియో పెట్టడం జరిగింది. అది అందరి మీకు అందరికీ తెలుసు. ఇది వరకు గతంలో కూడా చాలా మందికి ఇట్లానే వచ్చినాయి, వచ్చిన తర్వాత చాలా మంది కాలం చెల్లించడం కూడా జరిగింది. అసలే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకు ఒక చిన్న భయం ఉంటుంది.
సో ఇలాంటివి కరెక్ట్ కాదండి. అలాగే కొంతమంది ప్రముఖ హీరోలు ఆ హీరోయిన్ అంటే వాళ్ళ భార్యలతో డైవర్స్ తీసుకుంటున్నారు, ఆ ప్రముఖ హీరో చచ్చిపోయాడు, ఆ హీరో కూడా మీకు తెలుసు లాస్ట్ టైం మా ఇంట్లో కూడా ఉన్నారు శ్రీకాంత్ గారి గురించి డైవర్స్ తీసుకుంటున్నారని అలా. అలాగే నా కూతురు లాంటి ఒక అమ్మాయి గురించి ఈ మధ్య కాలంలో నిన్న మొన్న కూడా ట్రోల్స్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి హ్యాపీగా కాపురం చేసుకుంటుంటే డైవర్స్ తీసుకోబోతుంది అది ఇది అని చెప్పేసి ట్రోలింగ్ చేయడం జరిగింది. తర్వాత నా కో ఆర్టిస్టులు మగాళ్ళు అవనివ్వండి, లేడీస్ అవనివ్వండి, వీళ్ళు ఫలానా చోటుకి వెళ్ళారు, అక్కడ చూడండి ఎలా రెచ్చిపోయారో, అక్కడ కంటెంట్ వేరే ఉంటుందండి, వీళ్ళకి థంబ్నైల్ వేరే ఉంటుంది. చాలామంది థంబ్నైల్స్ మాత్రమే చూస్తారు, లోపలికి వెళ్ళి కంటెంట్ చూడరు. దానివల్ల మా ఫ్యామిలీస్కి చాలా డ్యామేజ్ జరుగుతుంది. సో దట్ దానివల్లే నేను ఇవాళ సైబర్ క్రైమ్కి వచ్చి ప్రసాద్ సార్కి ఏసీపీ సార్కి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంటే కాదు, రెండు రోజులు చూసి దీన్ని ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడానికి నేను రెడీగా ఉన్నానండి, నేను కోర్టుకి ఎన్నిసార్లు అయినా వస్తానని చెప్పాను. గతంలో కూడా మాఫియా వీడియోస్ మీద నేను ఫైట్ చేశాను, ఇప్పుడు మాఫియా వీడియోస్ బాగా తగ్గింది. చాలామంది ఏమనుకుంటున్నారంటే వీళ్ళు మేము దొరకము ఎక్కడో ఉన్నాను కూడా, ఇప్పుడు నేను పొగ పెట్టా ఓకేనా, ఎక్కడ ఏ బొక్కల్లో మీరున్నా అందరూ బయటకు వస్తారు. ఇది వరకు కూడా మాఫింగ్ వీడియోస్ చేసిన వాడు యూకేలో ఉండేవాడు, సారీ యూఎస్లో ఉండేవాడు.